బలిదానాల తెలంగాణను బర్బార్ చేసిండు కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతే బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షస్ సమితి టీఆర్ఎస్ పేరు మార్చినంత మాత్రాన తీరు మారుతుందా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నాం బీఆర్ఎస్ లీడర్లు కండ్లుండి వాటిని చూడలేకపోతున్నారు అధికారం నిండిన రాష్ట్రంలో కమలం వికసిస్తుంది అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం నాగర్ కర్నూలు బహిరంగ సభలో బీజేపీ చీఫ్ ప్రకటన మొత్తానికి ధరణిని రద్దు చేద్దాం చేయాలి అనేది అటు కాంగ్రెస్ ఆలోచన ఇటు బీజేపీ ఆలోచన గప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ధరణిని ప్రక్షాళన చేస్తాం అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పిండ్రు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పిండ్రు మొత్తానికి మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ నాలుగు రోజులు రోజులుగా కలిసినాయి కానీ అవంతా ఫొటోస్ వేసినాయి వాళ్ళలో వాళ్ళకే ఐక్యత లేదు వాళ్ళ వల్ల బీజేపీకో మోదీకో ఏమో అవుతుంది గద్దె దించడం సాధ్యం అనుకుంటే అవన్నీ కూడా తామరాకుల మీద నీటి బంధువు లాంటిదే ఏడా ఆగే ప్రసక్తే లేదు అనే విషయాన్ని కూడా చెప్పిండు వంశపారపర్య పార్టీ కావాలంటే ఉత్తరప్రదేశ్లో ఏ ఎస్పీకి ఓటేయండి కుటుంబ పార్టీ కావాలంటే తెలంగాణలో బూ బీఆర్ఎస్కి ఓటేయండి కానీ అభివృద్ధి కావాలంటే బీజేపీకి మాత్రమే ఓటేయండి అని ప్రజలను కోరారు రాష్ట్రంలో పేదలను ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి సీఎం కేసీఆర్ కుటుంబమే ముందుకు పోతోంది ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు తీవ్ర ఇబ్బందులు పెడుతోంది ఇక ఆ పోర్టల్ ద్వారా ఆయన కుటుంబం ఆ పార్టీ లీడర్లు కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ని రద్దు చేస్తాం ఎంతోమంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అలాగే గాయన పార్టీ సభ్యుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది భూములు అన్నీ కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది కుటుంబ పాలన కోసం అయితే బీఆర్ఎస్ అభివృద్ధి కోసం అయితే బీజేపీ ఓటేయండి అని చాలా గట్టిగా మాట్లాడిందట ఇక ఈయన మాట్లాడిన దాని గురించే సాక్షిలో ఇచ్చింది చౌతా బీజేపీ వస్తే ధరణి బంద్ బీఆర్ఎస్ పోర్టల్ కూడా బంద్ అవుతుంది నాగర్ కర్నూలు సభలో జేపీ నడ్డా అది బీఆర్ఎస్ కాదు భ్రష్టాచార రాక్షసుల సమితి ప్రజా రైతు వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలి బీజేపీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుంది ప్రపంచ దేశాలు అభివృద్ధి ప్రధాని మోదీని హీరో అంటున్నాయి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది తొమ్మిదేళ్లలో ఎంతో చేశాం రాష్ట్రంలో బీజేపీ వస్తే మరిన్ని మార్పులు ఇక నమస్తే తెలంగాణలో అయితే అమిత్ షా సభకు సంబంధించి అయితే ఎలాంటి వార్త లేదు ఇక ఈనాడులో వచ్చేసి తెలంగాణలో అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం రాష్ట్రంలో ఒకే ఒక్క కుటుంబం బాగుపడింది కేంద్రం ఇచ్చిన ఇళ్లలో కుంభకోణం జరిగింది ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ని జైలుకు పంపాలా నాగురు కర్నూలు సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇక ఆంధ్రజ్యోతికొచ్చి బీజేపీ వచ్చాక ధరని రద్దు ఆ పోర్టల్ కూడా బంద్ కావడం ఖాయం బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షస సమితి కుటుంబ ఆర్థిక ప్రయోజనాలే కేసీఆర్ లక్ష్యం కేంద్ర సాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మోదీ ఘనతను తరదిగా చెప్పుకుంటున్నారు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి నాగర్ కర్నూలు బీజేపీ సభలో నడ్డా పిలుపు ఆదా పేపర్లో సీఎం పాలనలో తెలంగాణ సర్వనాశనం తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది నాగర్ బీజేపీ నవ సంకల్ప సభ హాజరైన జేపీ నడ్డా కిషన్ రెడ్డి బండి సంజయ్ తెలంగాణలో ఎవరూ సంతోషంగా లేరన్న నడ్డా బీజేపీతోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని స్పష్టీకరణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నడ్డా మొత్తానికి అన్ని బాగున్నాయి నడ్డా సారు కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు బీజేపీ సెల్ఫ్ డిఫెన్స్లో పడుతుంది అనడానికి ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర మంత్రులు కూడా కారణం ఉన్నారబ్బా అదేంది ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే ఒక్కసారి వాస్తవాలను మాట్లాడుకుందాం తెలంగాణలో అసలు లేని బీజేపీని ఈరోజు తెలంగాణ ప్రజలు దగ్గర చేసుకొని బీజేపీకి ఒక గుర్తింపుతో పాటు ఉప ఎన్నికలు జరిగిన చోటల్లా విజయాన్ని అందిస్తూ పక్క పార్టీలో ఏ నేతలు పార్టీ మారాలన్నా బీజేపీ తప్ప ప్రత్యామ్నాయం లేదు అనే విధంగా నమ్మే సమయంలో సెంట్రల్లో కూర్చొని లిక్కర్ స్కామ్కి సంబంధించిన వీడియో లీక్ చేసిండ్రు హాడ మొదలైంది బీజేపీ సెల్ఫ్ డిఫెన్స్లో బడి ఒక్కొక్క అడుగు కిందవన్నీకి కవిత అరెస్ట్ కవితే ఉంది చూస్తుండండి నెల రోజుల్లో అరెస్ట్ అయిందా ఎన్నికలకు మూడు నెలలు ఉంది ఈ విషయాన్ని ఫస్ట్ ఫస్ట్ లేవనెత్తింది కూడా సెంట్రల్లో ఉన్నవాళ్ళే దానికి ఆర్జం పోసే విధంగా స్టేట్లో ఉన్న చాలామంది లీడర్లు సభ అయితే చాలు ఇక కవిత అరెస్టుకు ముహూర్తం సిద్ధమైంది ఇవాళ కవిత అరెస్టు రేపు కవిత అరెస్టు ఎల్లుండి కవిత అరెస్టు ఈ అరెస్టు 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 అని చెప్పి ఇంకో నాలుగు నెలల్లో ఎన్నికలు అయ్యేదాకా కూడా అరెస్ట్ చేయకపోవడంతో హా ఇదేదో అంతా కావాలని లేపిన దుమారంలాగే ఉంది అదే నిజమైతే గాడ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిండ్రు గీవన అరెస్ట్ చేయడం ఒక లెక్క అరెస్ట్ చేయలేదంటే ఏం లేదనుకుంటా కథ కావాలనే బీజేపీ వాళ్ళు లేపినట్టున్నారు వాళ్ళ పేరు కోసం అని అటు బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావడానికి తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ రావడానికి కా చూడండి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న రాజకీయ డ్రామా లేకపోతే కవితను వదిలేస్తారా గింత జరుగుతున్నా అని కాంగ్రెస్ వాళ్ళు లేపిండ్రు